హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ టిప్, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సింపుల్ టిప్ ఇది. చాలా ఈజీగా ఉంటుంది. శారీకి ఫాల్ అయ్యాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎగుడు దిగుడు వస్తూ ఉంటుంది. అలాగే ఫాల్ కూడా కిందకు వచ్చేసి ఈవెన్గా కనబడకుండా చాలా చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది. శారీకి ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఫాల్ వేస్తామో ఆ శారీ చాలా నీట్గా క్లీన్గా అందంగా కనిపిస్తుంది. ఈ శారీ చూస్తున్నారు కదా, కొత్త శారీ, చాలా నీట్గా వచ్చింది. నేను చిన్న టిప్పు ఫాలో అయ్యి ఫాల్ వేసుకుంటాను, అది చాలా నీట్గా వస్తుంది. ఈ శారీ చూస్తున్నారు కదా, ఇదైతే పాత శారీనే, కాకపోతే ఫాల్ లేకుండానే నేను వాడేయడం జరిగింది. రీసెంట్గా 4 రోజుల క్రితమే ఫాల్ వేశాను, ఎంత నీట్గా వచ్చిందో చూడండి. శారీ కన్నా ఫాల్ కిందకు దిగకుండా ఒకే లైన్లో ఈవెన్గా చూడడానికి చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఈ టిప్తో ఫాల్ వేసిన తర్వాత నా చీరలు కొన్నప్పటికంటే మరింత ఎక్కువగా నాకు నచ్చుతూ ఉంటాయి, చాలా నీట్గా కనిపిస్తాయి కదా. అందుకని నేను ఫాలో అయ్యే టిప్పు మీరు ఫాలో అవుతే ఇలా మీరు ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. అలాగే బిగినర్స్కి అయితే ఈ టిప్ అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టిప్తో రోజుకి 100 ఫాల్స్ అయినా కుట్టేయచ్చు అన్నమాట ఈజీగా. శారీ చూస్తున్నారు కదా, ఎంత నీట్గా, చూడటానికి ఎంత ఈవెన్గా ఉందో. ఇప్పుడు వేరొక శారీకి ఫాల్ వేద్దాము, మరి ఆ టిప్ ఏంటో చూసేద్దామా. నేను ఫాల్ వేద్దాం అనుకున్న శారీ ఇదే, ఇది కూడా ఓల్డ్ శారీనే, కాకపోతే నేను ఫాల్ వేయకుండానే యూజ్ చేసేసాను. దీనికి ఇప్పుడు ఫాల్ వేద్దాము. నేను ఫాలో అయ్యే టిప్ ఏంటో మీకు క్లియర్గా చూపిస్తాను. ఆ టిప్ను ఫాలో అయ్యి మీరు రోజుకు 100 ఫాల్స్ అయినా ఈజీగా కుట్టేయచ్చు. ఈ టిప్ అయితే బిజినెస్ చేసేవారికి, అంటే ఫాల్స్ బయట వరకు కుడతారు కదా, వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా తక్కువ టైంలో నీట్గా ఈవెన్గా కుట్టచ్చు అన్నమాట ఈ టిప్తో. ఇలాంటి పెద్ద పళ్ళు ఉన్న దువ్వెని తీసుకోవాలి, మనం చిక్కు తీసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, అలాంటి దువ్వెని అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. పళ్ళు దూరంగా ఉండాలన్నమాట. ఈ దువ్వెనను మిషన్పై పాదం తిన్నగా పెట్టుకోవాలి. పళ్ళు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయో ఆ భాగం పాదం తిన్నగా వచ్చేటట్లు, స్ట్రైట్గా వచ్చేటట్లు పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకొని కదలకుండా ఉండడానికి ప్లాస్టర్స్ వేసుకోవాలి. నేనైతే 2 ప్లాస్టర్లు వేయడం జరిగింది, కదలకుండా ఉంటుంది. ఇలా వీడియోలో చూపించినట్టు శారీని పెట్టుకోవాలి. ఒక దువ్వెన పన్ను పైకి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి శారీ కానీ ఫాల్ కానీ కదలకుండా రెండు ఈక్వల్గా కదులుతూ ఉంటాయి. అప్పుడు మనం స్టిచ్ చేసుకోవచ్చు. మనం చేతితో ఎంత అడ్జస్ట్ చేసుకున్నా సరే ఫాల్ అనేది కదిలిపోతూ ఉంటుంది, శారీ అనేది కదిలిపోతూ ఉంటుంది. ఇలా అయితే కదలకుండా రెండు ఈవెన్గా స్టిచ్ చేయడానికి బాగుంటుంది, స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది, తక్కువ టైంలో అయిపోతుంది. మనం ఎక్కువ ఫాల్స్ కుట్టుకోవచ్చు అన్నమాట. ఫాల్స్ కుట్టే బిజినెస్ చేసేవారికి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అవసరం అనుకున్న వారికి షేర్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు, గ్యాప్ అనేది కూడా ఉండదు. మనకి ఫాల్ కుట్టడానికి 1-5 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది, అంత సింపుల్గా స్టిచ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పటి వరకు ఇలాంటి పద్ధతి మీకు తెలియకపోతే తప్పకుండా ఈ పద్ధతిని ఫాలో అయ్యి స్టిచ్ చేసి చూడండి, చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఆడవారు చీరలకి ఫాల్స్ కుట్టుకోకుండా వేసుకుంటే చీర అనేది అందం ఉండదు. ఫాల్ ఎంత నీట్గా ఉంటే అంత నీట్గా శారీ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, దువ్వెన కూడా ఏమాత్రం కదలలేదు, 2 ప్లాస్టర్స్ వేసాం కాబట్టి కదలకుండా అలా ఉంది. ఇప్పుడు కుట్టిన శారీ మీకు చూపిస్తున్నాను, ఎంత నీట్గా ఎంత ఈవెన్గా వచ్చిందో చూడండి. ఈ టిప్ని ఒకసారి ఫాలో అయ్యి చూడండి, తర్వాత మరే టిప్పు ఫాలో అవ్వకుండా ఈ టిప్ని మీరు ఫాలో అవుతూ ఉంటారు, అంత బాగుంటుంది ఈ టిప్పు. కొత్తగా ఫాల్ కుట్టడం నేర్పించాలి అని అనుకునే వారికి ఈ మెథడ్లో నేర్పిస్తే చాలా ఈజీగా చిరాకు లేకుండా నీట్గా ఈవెన్గా కుట్టేస్తారు. ఈ పద్ధతితో ఎన్ని శారీస్ అయినా మనం ఈజీగా ఫాల్ వేసేసుకోవచ్చు, అది కూడా తక్కువ టైంలో, అది కూడా ఫాల్ కానీ శారీ కానీ కదలకుండా స్టిచ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా నా శారీస్ చూపించాను, మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. అవసరం అనుకున్న వరకు షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలా ఈజీ టిప్ అన్నమాట ఈ టిప్తో కొత్తవారు కూడా ఈజీగా ఫాల్స్ వేసేయచ్చు.
ఏమాత్రం ఇబ్బంది పడకుండా. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.